అందరి పట్ల ఒకే రకమైనటువంటి న్యాయం చేయాలని చెప్పింది. కొందరిని పక్కన పెట్టి కొందరి మీద టార్గెట్ చేస్తున్నారు. దీంట్లో కొంతమంది అపార్ట్మెంట్స్ కొట్టుకో బీదోలం కూడా మేము చేస్తున్నాం అనేటటువంటి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏదో మేము చాలా న్యాయంగా చాలా చిత్తశుద్ధితో చేస్తున్నామని చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈరోజు ఎవరికి నోటీసులు ఇవ్వకుండా కొన్ని చోట్ల, కొందరికి ఏమో టైం ఇస్తూ కొన్ని చోట్ల, అసలు వాళ్ళ హైడ్రా అనేటటువంటి అంశం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగతా అనేక అంశాలను పక్కన పెట్టడానికే, దృష్టి మరల్చడానికే హైడ్రాను తీసుకొచ్చింది అనేది. ఇప్పటికిప్పుడు హైడ్రా పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ గతంలో వారు ఏం మాట్లాడిందో ఒకసారి వారు మాట్లాడిన మాటలే ఒకసారి తీసి రివైండ్ చేసుకొని చూసుకోవాలా. అవన్నీ యూట్యూబ్లో సేవ్ అయ్యే ఉంటాయి. వారు ఏం మాట్లాడిండ్రు గతంలో, ఉన్న పళంగా వాళ్ళ నిరాశ్రయలం చేయడం అనేది ఎంతవరకు న్యాయం? ఎన్నో ఏండ్ల కిందట నిర్మించుకున్నటువంటి ఇండ్లను కూల్చడం అనేది ఎంతవరకు న్యాయం? గతంలో వారేం మాట్లాడింది కదా, వారికి నోటీసులు ఇవ్వండి, పెనాల్టీలు ఇవ్వండి, గవర్నమెంట్ దానికి ఏమైనా రుసుము వసూలు చేయండి. ఎప్పటి నుంచో కట్టుకున్నటువంటి కట్టడాలు ఎన్ని ఉన్నాయి? నూతన కట్టడాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? మరి పాత కట్టడాల విషయం ఏంది? నూతన కట్టడాలని చెప్పేసి కూలగొడుతున్నారు. మరి అంతకుముందు కట్టుకున్నటువంటి వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం? ఇప్పుడు రూల్ అనేది అందరికి ఒకటే రూల్ ఉండాలి. కొందరికి ఒకలాగా అనేటటువంటిది కరెక్ట్ కాదు. చెరువులు హైదరాబాద్లో అనేకమైన చెరువులు ఉన్నాయి. మరి ఆ చెరువులలో కబ్జాలు అయిపోయిన ఏండ్ల నుంచి ఇప్పుడు ఆ చెరువులన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కట్టడాలను కూడా కూలగొడతారా? ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం? ప్రజల దృష్టిని పూర్తిగా ఈ రాష్ట్రం అప్పుల కూపంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మభ్యపెట్టి వాటి పట్ల దృష్టి మరల్చడం కోసమనే ఈ హైడ్రాని తీసుకొచ్చి హైదరాబాద్ని అంతా బెంబేలెచ్చేసి, హైదరాబాద్కి ఇప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ వచ్చి కొత్త డెవలప్మెంట్ రావాలంటే కూడా ఈరోజు భయానకమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఏర్పడింది. హైదరాబాద్ యొక్క అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇవాళ హైదరాబాద్కి రావాలా ఎవరైనా కొత్త కంటే ఏం జరుగుతుందో ఏందో ఉన్న భవనాలు ఉంటాయా పోతా అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక భయానక వాతావరణాన్ని అలా హైదరాబాద్లో సృష్టించింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. హైడ్రా అనేది కేవలం హడలెత్తించి భయపడి వాళ్ళకు సంచులు తీసుకొచ్చి ఇచ్చాలే, రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆ సంచులను పైన ఉన్న వాళ్ళ పార్టీకి మోయాలని ఈ హైడ్రాని తీసుకొచ్చిండ్రు. అంతకంటే వేరే లక్ష్యం ఏం చేయలే కనబడతలేదు. మూసీ నది మూలంగా రెండు రకాల నష్టాలు ఉన్నాయి. మూసీ ఎప్పుడు ప్రవహిస్తుందో ఒకప్పుడు ప్రవహించి ఊర్లు మునిగిపోతాము. అదే కాకుండా మీరు కూడా చూడండి, ఎక్కడైనా ఈవెన్ కరీంనగర్ కానీ వరంగల్ కానీ ములుగు కానీ అక్రమంగా గత 10 ఏళ్లలో విపరీతంగా కట్టడాలు పెరిగినాయి. గత ప్రభుత్వమే చెప్పింది ఏసీ ఎట్లా అంటే అట్లా మీరు అప్లికేషన్ పెట్టండి, మేము పర్మిషన్ ఇస్తామని. ఓ గ్రౌండ్ రియాలిటీ లేదు, క్షేత్రస్థాయి పరిశీలన లేవు ఇచ్చేసారు. దాంట్లో మూసీ నది ఎంబటి కూడా పబ్లిక్ కంటే ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. ఆ పొలిటికల్ లీడర్స్ అక్కడ కట్టడాలు కట్టుకొని రెంట్లకు ఇచ్చుకున్నారు. ఇలా వాళ్ళే దాన్ని పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నారు. పేదవాళ్ళ డిమాండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు వింటారు ఖచ్చితంగా. వాళ్ళకు మరి ఉపాధి కల్పించాలి, వాళ్ళకు ఒక స్థిర నివాసం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. మీరు మొన్న చూసారు ఖమ్మంలో వాగులో ఉడ్డెంబటే మొన్న మౌపాదులు కానీ ఎక్కడ కానీ మొత్తం సిటీలలో మనం సిటీ పెరుగుతుంది అనుకుంటున్నాం, కానీ సహజత్వాన్ని కోల్పోయి పెరిగేటువంటి సిటీలు మన కరీంనగర్ మునిగింది, వరంగల్ మునిగింది, హైదరాబాద్ 2 ఏళ్ల కింద ఎంత వరదలు వచ్చినా మీరు మర్చిపోయారు. అట్లాంటివన్నీ కూడా మరి ఎట్లా మనం పునరుద్ధరించు అంటే వాటిని రాకుండా చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక మంచి ఇల్లు కట్టుకుంటారు, సక్రమమైనటువంటి అన్ని అధికారాలు అన్ని పర్మిషన్స్ తోటి ఇల్లు కట్టుకుంటారు. ఎవరో అక్రమంగా లేదా బెదిరింపులతోటి లేదా పైరవి చేసుకొని వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ చెరువులలో మీరు చూసారు ఒక ఇల్లు అయితే చెరువులనే ఉంది మొన్న ఎవరిదో హైదరాబాద్ అనుకుంటా చెరువు నడి చెరువుల నీళ్లు ఉన్నాయి. ఇంత ఎందుకు కామారెడ్డి పోయే దారిలో నేను మొన్న ఆదిలాబాద్ పోతుండో చూసిన డబల్ బెడ్రూమ్లను కూడా చెరువులనే కట్టించారు. మీరు చూడండి ఆ టోల్ గేట్ దగ్గర కామారెడ్డికి దగ్గర. అంటే గత ప్రభుత్వం అట్లా చేసి ఈరోజు వాళ్ళే అన్నారు ఓ 10-70 ఏళ్లలో విధ్వంసం జరిగింది, మేము మొత్తం పునరుద్ధరిస్తామని చెప్పి ఇచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చి మరి బిల్డర్లను లేకుంటే మధ్య దళారులను ఎంకరేజ్ చేసి ఇబ్బంది పెడుతున్నారు.
నేచురల్ గా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు నష్టం చేయాలని మా ప్రభుత్వ ఉద్దేశం కాదు, వాళ్ళకి అన్ని లాభం చేయాలని చూస్తాం. కాకపోతే దళారీలు ఎంటర్ మీ ఛానల్ ద్వారా నేను ఆ మూసీ నది డెవలప్మెంట్ అథారిటీ కానీ హైడ్రా కానీ తెలియజేస్తున్నాను. దీంట్లో ఎవరు తెలిసి చేశారు ఎవరు తెలియక చేశారు అనేది తీయాలి. ఇలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు అనేది, వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు, మంచిగా రెంట్లకు ఇస్తారు, మళ్ళీ అడ్డం పెట్టి చేస్తారు. ఇంకోటి ఏదంటే ఎంత ఘోరం అంటే ఇష్టానుసారంగా తిట్టిస్తాం.